బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ లలితాంబ నిలరాజ్ శర్మ గారు. అమావాస్య మీద చాలా అపోహలు అయితే ఉన్నాయి. ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు, ఒక కొడుకు ఉన్నవాళ్ళు గాజులు వేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పేసి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భక్తులారా, చాలా చాలా అపోహలు, వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య, మార్గశిర అమావాస్య చాలా చాలా డేంజర్ అని. ఒక కొడుకు ఉన్నవాళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఎవరి దగ్గరైనా సరే కొన్ని డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కోవాలి లేదా ఇతరత్ర ఇంకేదైనా కొనుక్కోవాలి చేయాలి అని అంటున్నారు. ఇది ఎంత మటుకు కరెక్టు అంటే ఇది కరెక్ట్ కానే కాదు. ఇవన్నీ కూడా ఊరికే పుకార్లు. లేనిపోని వాళ్ళు ఉంటారు కదా, పని పాట లేని వారు, వాళ్ళంతా లేపినటువంటి పుకారు ఇది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇలాంటి పుకార్లన్నీ కూడా. అలాగే మీరు కూడా చాలామంది కూడా చూస్తూనే ఉన్నారు, ఎంతోమంది కూడా కదా. ఇలాంటి ఎన్నో వచ్చినాయి, ఎన్నో కూడా వెళ్ళిపోయాయి. ఇలాంటి ఏ పుస్తకాలలో, ఏ గ్రంథాలలో, ఏ శాస్త్రాలలో కూడా చెప్పబడలేదు, రాసి ఉంచబడలేదు. ఇవన్నీ పుకార్లు, లేనిపోని వదంతులు, ఇవన్నీ కూడా నమ్మకండి భక్తులారా. రానున్నటువంటి పండుగ అందరు కూడా సుఖ సంతోషాలతో చేసుకొని చక్కగా రంగరంగ వైభవంగా చేసుకోండి. భోగి, సంక్రాంతి, కనుమ, అలాగే ముక్కనుమ కూడా, ఈ నాలుగు రోజులు కూడా అందరు కూడా సుఖ సంతోషాలతో ఇంటిని పాది అందరు కూడా చక్కగా పండుగను చేసుకోండి. వదంతులు పుకార్లను ఏది కూడా నమ్మరాదు. ఇలాంటివన్నీ కూడా లేనిపోని పనిపాట లేని వారు కల్పించేటువంటి అబద్ధాలు. వీటికి మనం తొందరగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే కొడుకులు అనేసరికి కదా. ఒక కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు ఉన్న వారికి అపాయం జరుగుతుంది, ఒక కొడుకున్న వారికి అపాయం జరుగుతుందనగానే ఇది కొద్దిగా కనెక్ట్ అయిపోతాం మనం తొందరగా, ఆకర్షితులమవుతాం. ఏ లేనిపోని లొల్లిలు మనకి ఎందుకు ఇవన్నీ, ఏ లేవరు చెప్పినగా చేసేద్దాం కదా. ఓ రెండు అద్దలు కదలు ఎవరి దగ్గర మనం డబ్బులు అడుక్కుందాము, ఏదో కొనుక్కుందాం, వేసుకుందాం, గాజులు వేసుకుంటే ఏమైంది, ఏం ఏమైంది అని అంటే అంటే ఓకే, వాటన్నిటికీ కూడా ఏమి కాదు. కానీ ఇవన్నీ ఏంటంటే పుకార్లు, భయభ్రాంతులకు గురి కావద్దు. ఒకటి, అయ్యో నేను ఇలా నేను డబ్బులు తీసుకొని నేను గాజులు వేసుకోలేదైనా కొడుకే ఉన్నాడే, ఏమవుతుందా ఏమవుతుందా అని కొందరు భయం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు చాలామంది కూడా భయపడుతున్నారు కూడా. కొందరు ఇలా అయితే మన నైతిక మంత్రులు నాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు అడుగుతున్నారు ఇలా ఖచ్చితంగా ఒక కొడుకున్న వాళ్ళు, ఇద్దరు కొడుకున్న వాళ్ళ దగ్గర తీసుకోవాలని, లేకుంటే ఇంకో రకంగా ఇంకొక ఏదేదో సంబంధం ఏదో సృష్టిస్తున్నారు. అన్నీ కూడా ఇవన్నీ కూడా పుకార్లే, వీటిని నమ్మరాదు, వీటి జోలికి వెళ్ళరాదు. అలా చేయని భక్తులారా, దీన్ని ఎప్పటికీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎక్కడ పుస్తకాలలో లేదు, శాస్త్రాలలో లేదు, ఎవరు కూడా ఇంతకుముందు పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పలేదు. ఏ బ్రాహ్మణులు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు, ఏ పురోహితులు చెప్పలేదు, ఏ అర్చకులు కూడా చెప్పలేదు కదా. ఇదంతా కూడా ఉట్టి పుకార్లు. ఇలాంటి వదంతులు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. నేనైతే దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను. ఇవి చాలామంది కూడా ఇలాగే ఒక కొడుకున్న వాళ్ళు ఇంకొకరింటి దగ్గర వెళ్ళి ఏదో అడుక్కొని చేసి ఇంకేదో కొనుక్కోవడం చేయడము, ఇలాంటి చాలా చాలా మేము చూసేవాళ్ళం. చాలా మాకు ఫన్నీగా అనిపించేవి, ఇవన్నీ కూడా జోక్గా అనిపించేవి. సరే, నేను చాలా సందర్భాలలో నేను చాలామందిని కూడా నేను చూసాను. నన్ను చూసినా కూడా నా వయసును మీరు అంచనా వేయవచ్చు, నా అనుభవాన్ని కూడా మీరు అంచనా వేయవచ్చు కదా. నేను ఎంతోమందిని చూశాను, వాళ్ళందరూ కూడా నేను చిన్నప్పటి కూడా ఇలాంటి పుకార్లు దాదాపు ఒక 10 నేను ఇప్పటిదాకా చూసి ఉంటాను. నేను అమావాస్యలు వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక అమావాస్య ఏదో సంథింగ్ వచ్చినప్పుడల్లా కూడా ఎవరో ఒకరు ఏదో పుకారు పుట్టించేవారు, దానికి అందరు కూడా కనెక్ట్ అయిపోయి భయభ్రాంతులకు గురై ఏవో కొనుక్కోవడం చేయడం ఇలాంటివి చేసేవారు అనమాట, ఏదో పంచడము చేయడం ఇలాంటివి చేసేవారు అనమాట. సంక్రాంతి ముందు వచ్చే లేదా సంక్రాంతి తర్వాత నేనే కూడా దీపాల ముందైనా కానీ అలాంటి ఇలా చేసేవారు. కానీ కొందరు చెయ్యని వాళ్ళు ఉన్నారు, తెలియక వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేవారు. అయ్యో అమావాస్య వెళ్ళిపోయింది, మేము చేయలేదే, మా కొడుకులకు ఏమన్నా అవుతారా అని భయభ్రాంతులకు గురైన వాళ్ళు చాలామంది నేను చూశాను అప్పట్లో. వాళ్ళందరూ ఇప్పుడు బాగున్నారు,
వాళ్ళ కొడుకులు మంచి ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అమెరికాలో బయట దేశాలలో వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎవరికి ఏమి కాలే, వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోయారు, సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో వారందరూ కూడా ఉన్నారు. మరి వారు చేయలేదు కదా, ఇలా పనిచేయలేదు కదా, మరి వారికి ఏం కాలేదు కదా. అంటే ఇది నిజమైనది కాదు, శాస్త్ర సమ్మతమైనటువంటిది కూడా కాదు, పండితులు ఎవరైనా చెప్పినారా అంటే కూడా కాదు, ఋషుల మునుల ఆచారం నుంచి మనం వచ్చిందా అంటే కాదు. ఎక్కడ కూడా ఆడవాళ్ళు లేనటువంటిది, చెడు తొందరగా వ్యాపిస్తుందంటారు కదా, ఇది కూడా పుకార్లు తొందరగా వ్యాపిస్తాయి అంటారు కదా, అలాగే ఇది కూడా అంతే. ఎక్కడ కూడా దీనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎవరో మామూలుగా ఎవరో నాకు తెలిసి గాజుల వాళ్ళు ఎవరైనా పుట్టించారేమో, గాజుల షాపులు స్టాక్ చాలా మిగిలిపోయి ఉన్నాయేమో గాజులు, నాకు తెలిసి ఈ గాజుల పండుగ లాగానే ఉండగా గాజుల పండుగ చేస్తాం కదా, మన ఆషాఢ మాసాలు మనం అమ్మవాళ్ళ గాజులు పూజలు చేస్తాం, లక్ష గాజులు పూజలు అవన్నీ చేస్తున్నాం కదా, అలాంటి గాజులు ఫుల్ స్టాక్ మిగిలి ఉన్నాయేమో, వాళ్ళ దాంట్లోనే ఎవరో పుట్టించి చేసి ఇలా వదంతులు వ్యాపింపజేసి గాజులు సేల్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంతే తప్ప కానీ వారిని డబ్బులు అడుక్కొని గాజులు కొనుక్కొని మనం వేసుకోవడం చేయడము ఇది నిజంగా. గాజులు వేసుకోవాలంటే ముత్తయ్య దూతనానికి ప్రతీక కదా, కొడుకుకి ఏం సంబంధం, ఇది భర్తకు సంబంధం కదా. నిజం చెప్పాలంటే గాజులు ఐదు తులానికి ప్రతీక, భర్తకు సంబంధం కదా. కాబట్టి ఇది కొడుకులకు సంబంధించింది కాదు, భర్తకు సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు, మొత్తానికి ఈ లోకానికే సంబంధించింది కూడా కాదు ఇది విషయం. కాబట్టి దీనికి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, ఇలాంటి పనులు ఎవరు కూడా చేయవద్దు. గాజులు వేసుకోమన్నారు, మంచి చక్కగా చేసుకొని వేసుకొని మంచి పండుగ నిండుగా గాజులు ఎంత చేతుకుంటే, ఎన్ని ఆభరణాలు నిండుగా ఆడవారుకుంటే అమ్మవారు తన ముట్టిపడుతుంది, చక్కగా వారిని నమస్కరించినా కూడా మనకు పుణ్యం కలుగుతుంది, వారిని పుణ్యస్త్రీలు అంటారు కదా. మంచి చక్క వారు నిండుగా కనిపించినారంటే ముత్తేదులకు వారికి నమస్కారం చేసుకున్నా కూడా మనలో ఉన్న సర్వ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. సో గాజులు వేసుకొని ఆభరణాలు కొనుక్కొని అన్ని కూడా చక్కగా అలంకారంగా ప్రాయంగా మంచి సుఖ సంతోషాలతో ఉండండి. కానీ ఇలాంటి వదంతులు మాత్రము అస్సలు నమ్మవద్దు, నమ్మాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఏ ఋషులు కానీ మునులు కానీ ప్రాచీన కాలం నుంచి ఎవరు కూడా ఆచరించినటువంటి దాఖలాలు కూడా లేవు. సరే పోనీ ఎవరైనా ఆచరించినారా, ఆచరిస్తే పూర్వీకులు ఎవరైనా ఆచరిస్తే వారిని వారి పద్ధతులు మనం ఆచరణలో పెట్టిన వాళ్ళం అవుతాం కదా. మన పూర్వీకులు కూడా ఎవరు కూడా ఈ పద్ధతిని ఆచరించలేదు, మనం ఆచరించాల్సిన అవసరం లేదు. గ్రహణాలు ఉండే కొన్ని గ్రహణాల సమయాలలో కొన్ని పూర్వీకుల నుంచి ఋషుల మునుల నుంచి మనకి ఎన్నెన్నో ఆచార వ్యవహార పద్ధతులు ఉన్నాయి, కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి కదా, కొన్ని దేశ ఆచారాలు ఉన్నాయి, కొన్ని కొన్ని వారు ఉంటున్నటువంటి నివాస స్థలాలలో రాష్ట్ర ఆచారాలు, కొన్ని కొన్ని ఆచారాలు, అవి పద్ధతులన్నీ మనం పాటించవచ్చు. కానీ ఇది ఎక్కడ ఆచారము, ఎక్కడే ఆచారం కూడా, ఊరికి వదంతులు పుకార్లు ఇవన్నీ కూడా పనిపాట లేని వారు పుట్టించినటువంటి పుకార్లు, ఇవి ఎవరు కూడా నమ్మవద్దు. చూశారు కదా అమావాస్య మీద అపోహలు, ఎటువంటి అపోహలు ఉన్నాయో, గాజులు వేసుకోవాలని ఒక కొడుకున్న వాళ్ళు, ఇలాంటి అపోహలు అయితే మనం చూసాం. కానీ ఇవేవి వాస్తవం కాదు అని చెప్పేసి గురువు గారు చెప్తున్నారు. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.